అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సింధు రచయిత చెన్ను సుశీల రామంగారు ఇక కథలోకి వెళితే గదిలో గోడ గడియారం ఠంగు మంటూ ఐదు గంటలు కొట్టింది అప్పుడే మాగన్నుగా నిద్రపట్టిన సింధు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది రోజు లేచే సమయం అదే అయినా ఆ రోజు ఆమెకు చాలా బద్ధకంగా అలసటగా ఉంది రాత్రంతా చంటిపిల్ల పాల పాలకోసం తల్లిని పీకుతూనే ఉంది పాలు లేక తల్లి పాలు రాక పిల్ల బాధపడుతూనే ఉన్నారు ఇంకా తల్లి దగ్గర పాలు లేవని వేలు నోట్లో వేసుకొని నిద్రలోకి జారుకుంది చంటిది ఇంకాసేపు పడుకొని ఉంటే బాగుండునని సింధూకు ఉంది కానీ అది కుదిరే పని కాదని బద్దకాన్నంతా చుట్టబెట్టి ఓ పక్కకు పెట్టి అలికిడి కాకుండా మెల్లగా లేచి కూతురి ఒంటి మీద దుప్పటి కప్పి లేచి యువతలికొచ్చింది ఏ మిషనుకైనా రిపేర్ వస్తే కొంతకాలమన్నా రెస్టుగా ఓ మూలన ఉంచుతారు కానీ మధ్యతరగతి గృహిణి పరిస్థితి అలా కాదు ఆమె ఎలాంటి స్థితిలో ఉన్నా లేవకపోతే ఎక్కడి పనులు అక్కడే స్తంభించిపోతాయి మగాళ్ళు ఆఫీసులు పిల్లలు స్కూళ్లకు సక్రమంగా వెళ్ళి రావాలంటే అదంతా ఆ ఇంటి ఇల్లాలి మీదే ఆధారపడి ఉంటుంది సింధు హడావుడిగా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి దేవుని పటం ముందు దీపం వెలిగించి దండం పెట్టుకొని యుద్ధానికి సన్నద్ధమై వెళ్తున్న సైనికురాలిలా వంటగదిలోకి చొరబడింది రాత్రి సింకులో పడేసి ఉన్న అంట్లగిలలన్నీ తోమి బోర్లించేసరికి పాల ప్యాకెట్లు వచ్చాయి వాటిని కట్ చేసి పాత్రలోకి వంపి స్టవ్ ముట్టించి పెట్టింది పెరట్లోకి వెళ్ళి నూతిలోని నీళ్లు తోడి బాయిలర్లో నింపి బొగ్గులేసి అంటించింది గదులు పెరడు తుడుచుకొచ్చింది స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టి కూరలు ముందేసుకొని తరిగి బియ్యం కడిగి రెడీగా ఉంచుకుంది పాలు రెండు పొంగులు రానిచ్చి దించి ఓ పక్కన పెట్టి మూత పెట్టింది ఇడ్లీ కుక్కర్లోని ఇడ్లీలు తీసి హార్ట్ ప్యాక్లో సర్దింది రెండు స్టవ్ల మీద అన్నం కూర పెట్టింది ఇంతలోకి అత్తమామలు లేవడంతో వాళ్లకు బెడ్ కాఫీ కలిపి ఇచ్చింది తను ఓ కప్పు కాఫీ కలుపుకుంది అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఒక్కో గుక్కెడు కాఫీ గొంతులో పోసుకోసాగింది ఆ కర్ణ చల్లగా ఉన్న ద్రవాన్ని కాస్త మంచినీళ్ళలా తాగేసింది భర్త లేవడంతో అతనికన్నీ అమర్చి అందించింది ఇంతలో చంటిది లేచి ఆరున్నొక్క రాగం ఆలపించింది గబగబ అటు పరిగెత్తుకెళ్ళి కూతుర్ని చంకనేసుకుంది సింధు తిరిగి తల్లి భుజం మీద తలవాల్చి నిద్రపోయింది చంటిది దాన్ని అలా భుజాన్న ఉంచుకొని బాక్సులో టిఫిన్ సర్ది భర్తకు అందించింది ఏమండి పాపకు పాలడబ్బా అయిపోయింది ఆఫీస్కు బయలుదేరబోతున్న భర్తకు చెప్పింది సింధు తెల్లవారిందా నీ దండకానికి శుభమా అంటూ ఉదయాన్నే ఆఫీస్కు బయలుదేరుతుంటే నీ దరిద్రగొట్టు ముఖంతో ఎదురొచ్చావన్నమాట ఇంకా ఈరోజు నాకు అన్నీ అపశపునాలే ఆఫీసర్తో చివాట్లు తినాలి దారిలోనే పట్టుకొని అప్పులాళ్ళు పీక్కు తింటారు ఏవే సింధు నీకెన్నిసార్లు చెప్పానే మగాడు బయటికెళ్ళే సమయంలో అది పట్రా ఇది పట్రా అని చెప్పకూడదు వాళ్ళ మూడ్ పాడైపోతుంది అని దీర్ఘం తీస్తూ కోడల్ని మందలించింది సీతమ్మ సర్లే నీ కోడలికంత కామన్ సెన్స్ ఉంటే బాగానే ఉండును ఏమే నీ చెవుల్లో సీసంగాని కరిగించి పోసుకున్నావా ఆ పిల్ల పిశాచం అలా ఇల్లెగిరిపోయేలా ఏడుస్తుంటే వినిపించడం లేదు భార్య మీద మండిపడ్డాడు సతీష్ దానికి ఆకలై ఏడుస్తోందండి నన్నేం చేయమంటారు నిన్ననగా పాలడబ్బా అయిపోయింది నా దగ్గర పాలు లేవు మరెలా దాన్ని ఊరుకోబెట్టేది నీది మరీ చోద్యం కాకపోతే దానికి పంచదారో పటిక బెల్లం నీళ్ళో పట్టించకూడదటే అబ్బే బోలేడు డబ్బు పోసి బజార్లో ఆ పాలపిండి డబ్బానే కావాలి నీకు పిల్లలు వెళ్ళే వరకు పాలిచ్చి పెంచేవాళ్ళం మరి నువ్వో ఇప్పుడే నీ దగ్గర పాలు లేవంటున్నావు నీది మరీ విడ్డూరంగా ఉందే పిల్ల ఒరే అబ్బీ నీ పెల్లం అందం చెడిపోతుందని చంటిదానికి పాలివ్వడం లేదురా దాన్నే అందంగా నా దగ్గర పాల్లేవు అనేస్తోంది ఇకిలిస్తూ అంది సీతమ్మ నిజం చెప్పావే అమ్మ దీని మొహానికో అందం అది చెడిపోకుండా చూసుకోవడమును దేవ్యం మొహం ఇదిను ఎర్రతోలు తప్పించి ఏం ఉంది దీని దగ్గర పో లోపలికి పోయి అమ్మ చెప్పినట్లు ఆ నీళ్ళేవో కలిపి ఆ పిశాచి గొంతులో పోయి రాత్రిలాగా దాని ఏడుపుతో నాకు నిద్రాభంగం అయ్యిందో దాని గొంతు నీ గొంతు నొక్కి పారేస్తా పీడా విరగడైపోతుంది భార్యని చివాట్లేసి రుసరుసలాడుతూ బయటికి సతీష్ ఏమే సింధు నీకు బుద్ధి జ్ఞానం ఉందటే పగలల్లా బయట గొడ్డు చాకిరీ చేసి ఇంటికొచ్చిన నా బిడ్డకి రాత్రులు కంటి నిండా నిద్ర కూడా లేకుండా చేస్తున్నావా అబ్బెబ్బే ఎలా చూసుకోవాలో కూడా చాతకాని దానివి దొరికావు మా ప్రాణానికి ఏం చేస్తాం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని ఏంటే మహదేవ అంటున్నావు లోపల నుండి సింధు మామగారు కోదండం ముక్కు పొడం పీలుస్తూ వచ్చాడు ఆ ఏముంది మీ కోడలి భాగవతం చెప్పుకొని మురిసిపోతున్నాం అబ్బాయికి రాత్రులు నిద్ర లేకుండా చేస్తుందంట ఏమిటి నిజంగానే అయితే కోడలి పిల్ల మంచి రసికురాలన్నమాట వెకిలిగా నవ్వుతున్న మామగారిని చూస్తుంటే మీద తేళ్ళు జరులు పాకుతున్నట్టు అనిపించి చప్పున అక్కడి నుంచి వెళ్ళిపోయింది సింధు ఆరు నెలల చంటిపిల్ల ఏడుస్తూ నీరసంగా మంచం మీద పడుకొని ఉంది కూతుర్ని అలా చూడగానే కన్నతల్లి ప్రాణం కదిలిపోయింది తన్నుకొస్తున్న దుఃఖాన్ని పల్ల బిగువున ఆపుకుంటూ వంటగదిలోకి వెళ్ళి గ్లాస్తో నీళ్లు ముంచి పంచదార వేసి స్పూన్తో కరగబెడుతోంది ఇంతలోకి సీతమ్మ అక్కడికొచ్చి కోడలి మీద చిందులు తొక్కింది అబ్బెబ్బే నువ్వు అసలు సంసారానికి సరైన మనిషివి కాదే సంసారం చక్కదిద్దుకునే తీరు ఇదేనా ఆ గుంట వయసెంత దానికి పట్టడానికి ఇంత పంచదార వేస్ట్ చేస్తావా పంచదార కిలో ఎంత ఖరీదో నీకు అసలు తెలుసునటే అయినా ఈ మధ్య ఏ డాక్టర్ చెప్పినా పంచదార వైట్ పాయిజన్ అంటున్నారు గదే నీ మటుకు నువ్వు ఇంత పంచదార నీళ్ళల్లో కరిగించి దానికి పట్టిస్తే అది గుటుక్కుమనదు మాట్లాడుతూనే కోడలి చేతిలోని గ్లాస్ అందుకొని గటకటా తాగేసింది సీతమ్మ మారు మాట్లాడలేని సింధు గబగబ గదిలోకెళ్ళి పిల్లని అడ్డాల్లో వేసుకుంది ఆ అద్గది మాతృమూర్తి లక్షణం అంటే పిల్లకి సంవత్సరం నిండేదాకా నీపాలే పట్టాలి తెలిసిందా కోడలి పిల్ల అత్తగారి మాటలు సింధు నెత్తిన పిడుగులు కురిపించాయి ఎంతకీ పాలు రాక అలాగే సొమ్మసిల్లి నిద్రపోయింది చంటిపిల్ల ఆ రాత్రి భర్తకి నచ్చజెప్పే ధోరణిలో మెల్లగా బ్రతిమాలుతూ చెప్పింది సింధు ఏమండి మన పాపని చూసారా ఎంత చిక్కిపోయిందో దానికి పాలు చాలడం లేదండి ఎదిగే వయసులో సరైన డైట్ ఇవ్వకపోతే పిల్లల హెల్త్ పాడైపోతుంది మన పాప వయస్సే పక్కింటి పిన్ని గారి మనవరాలిది దాన్ని చూడండి ఎంత ముద్దుగా బొద్దుగా ఉంటుందో మీరు చూస్తే పాల డబ్బా తీసుకురావడం లేదు అత్తయ్య చూస్తే పాపకి సంవత్సరం వయసు వచ్చే వరకు నా పాలే పట్టాలంటున్నారు పాల ప్యాకెట్లు ఎక్స్ట్రా తీసుకోవడానికి వీల్లేదంటారు ఎలాగండి నేనేం చెయ్యను చెప్పండి కళ్ళనీళ్ళ పర్యంతమైపోయింది సింధు ఆపవే ఏడుపుగొట్టు మొహందానా అందరూ పిల్లలకి పాలు పట్టే పెంచుతున్నారా ఇంత అన్నం పడే అన్నము పెడుతున్నానండి కానీ పది రోజుల నాడు జ్వరం వచ్చిన దగ్గర నుండి అది మెతుకు ముట్టడం లేదు అన్నము తినక పాలు పట్టకపోతే అదేమైపోతుందో అని భయంగా ఉంది పిల్లకు పాలు తప్పనిసరిగా పట్టాలి ఆ విషయం మీకు మాత్రం తెలీదా ఏంటే ఊరికే లాపా ఇంట్లు లాగుతున్నావు దానికి పాల డబ్బాలు కొనే స్తోమత నాకు లేదు అంతే అలాగంటే ఎలాగండి కన్న తండ్రి మీరే పట్టించుకోకపోతే అది ఏమైపోతుంది ఏ అవసరాలైనా కన్నబిడల తర్వాతే కదా అంటే అంటే ఏంటే నీ ఉద్దేశం చేతిలో సిగరెట్టు తీసి విసురుగా కొట్టి లేచి నిలబడ్డాడు సతీష్ ఒడిలో ఉన్న కూతుర్ని తీసి మంచం మీద పడుకోబెట్టింది సింధు ఏం లేదండి రోజుకి మీరు ఎన్ని సిగరెట్లు కాలుస్తున్నారు క్లబ్బుకెళ్ళి ఎన్ని డబ్బులు తగలేస్తున్నారు అవి కొంచెం తగ్గించుకుంటే అంతే ఆమె చెంప చెల్లుమంది రాస్కెల్ నన్నే నిలదీసేటంత దానివైపోయావా నేను ఎన్ని సిగరెట్లు తగలేస్తే నీకేంటి క్లబ్బుకెళ్ళి తాగితే నీకేంటి పేకాడితే నీకేంటి నేను సంపాదించుకుంటున్నాను నా ఇష్టం వచ్చినట్లు తగలేసుకుంటాను ఇదేమన్నా నీ బాబు సొమ్మ నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నావు కొడుకు అరుపులకు సీతమ్మ కోదండం అక్కడికొచ్చి చేరిపోయారు ఏంట్రా అబ్బాయి ఏం జరిగింది ఏ ఉంది దీనికి కళ్ళు నెత్తికెక్కాయినా అందుకే నన్ను జమా ఖర్చులు అడుగుతోంది అడగదు మరి చదువుకుంది కదా ఆ టెంపరితనం నీ దగ్గర చూపిస్తుంది రామరామ ఎవరింట్లోనైనా ఆడది అణిగి మణిగి పడుంటుంది కానీ ఇలా మాటకు మాట చెప్తూ వితండవాదానికి దిగేదాన్ని నీ పిల్లాన్నే చూశాం ఏం చేస్తాం అంతా మన తలరాత కదలండి చూసిన చోద్యం చాలు ఏమండి నేను కూడా ఏదన్నా ఉద్యోగం చేస్తాను ఎక్కడన్నా నాకు పని చూడండి వేన్నీళ్లకు చన్నీళ్లుగా ఉంటుంది ఏంటి ఉద్యోగం వెలగబెడతావా నీ మొహానికి అదొక్కటే తక్కువ అమ్మ చూడవే ఇది ఉద్యోగం చేస్తుందటే కొడుకు అరుపులతో వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోయింది సీతమ్మ ఏంటి కోడలు పిల్ల ఉద్యోగం చేస్తుందా మరి ఇంట్లో పనెవరు చేస్తారనుకుంటుందిరా ఇంకెవరు చేస్తారు దీని బాబు అమ్మ చేస్తారు ఏమే అలా చేస్తావా నీ బాబుని అమ్మని రప్పించి నీ ఇంట్లో పని మనుషులుగా పెట్టు అది జీతం భత్యం లేకుండా అదో పెద్ద జోకైనట్లు తల్లి కొడుకులిద్దరూ పగలబడి నవ్వసాగారు సింధు ముఖం నల్లగా మాడిపోయింది అది కాదురా అబ్బాయి ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉంటే మన ముగ్గురి ముఖాలే చూడాలి అదే గడప దాటి వీధిన పడిందనుకో రకరకాల మనుషుల్ని చూడొచ్చు రకరకాల సరదాలు తీర్చుకోవచ్చు నిజం చెప్పావే అమ్మా దీని ప్లాన్ అదే బురద మీద రాయేస్తే అది తన ముఖాన్నే చిమ్ముతుందని దేనికి నోరిప్పకుండా ఉండిపోయింది సింధు ఏవండి నేను ఆ మాట అడుగుతాను కానీ కోపగించుకోకండేం నాకు నిన్ననే తెలిసింది ఈ మాట మీరు మీ ఆఫీసులో పనిచేసే స్టెనోతో క్లోజ్గా తిరుగుతున్నారట ఆమె ఇంటికి కూడా వెళ్ళొస్తున్నారట సందేహంగా అడిగింది సింధు నోట్లో సిగరెట్టు తీసి పట్టుకొని పొగ విలాసంగా వదులుతూ చిద్విలాసంగా నవ్వాడు సతీష్ ఓహో ఈ వార్త నీదాకా వచ్చిందన్నమాట మంచిది నేనే చెబుదామనుకుంటున్నాను నాకు ఆ శ్రమ లేకుండా చేశావు ఇదిగో దేవ్యం మొహమా నే చెప్పేది జాగ్రత్తగా విను ఆ స్టెనో అదే నా గర్ల్ ఫ్రెండ్ రోజీ బంగారు గుడ్లు పెట్టే బాతు నాడు తొందరపడి నిన్ను కట్టుకున్నాను గాని కాస్త ముందుగా పరిచయం అయి ఉంటే ఆ రోజీనే చేసుకునేవాణ్ణి అయినా ఇప్పుడైతే మాత్రం ఏముందిలే నువ్వు ఇలాగే ఉండు ఎప్పుడన్నా రోజీని ఇంటికి తీసుకొచ్చినా నువ్వు సకల మర్యాదలు చేయాలి రోజీకి నా అన్న వాళ్ళెవరూ లేరు నన్ను గాఢంగా ప్రేమిస్తోంది నేను కాదంటే చచ్చిపోతానంటోంది నిజంగా రోజీ లాంటి బంగారు పిచ్చుక దొరకడం నా అదృష్టం ఏదో కాలక్షేపానికి ఉద్యోగం చేస్తుంది కానీ తన వెనకాల లెక్కలేనన్ని ఆస్తిపాస్తులు పడి మూలుగుతున్నాయి వాటిని ఎవ్వరూ ఎగరేసుకుపోకుండా సంరక్షించే నాథుడు కొరకు వెతుకుతుంటే నేను కనిపించానట నాలోని సమర్థతని సిన్సియారిటీని చూసి నాపై మనసు పారేసుకుంది నేను పెళ్ళైన వాడినని తెలిసి మొదట కొంచెం బాధపడింది కానీ వెంటనే నన్ను అర్థం చేసుకుంది పెళ్ళైన వాడినైనా సరే నన్ను తప్ప మరొకళ్ళని కన్నెత్తైనా చూడనంది చూశావా రోజీది ఎంత గాఢమైన ప్రేమో తన కో అంటే కోటి మంది కుర్రాళ్ళు క్యూ కట్టి తనెదుట నిలబడతారు కానీ నన్నే లైక్ చేస్తుందంటే అదంతా నా లక్ ఏంటి ముఖం అలా ఆముదం తాగినట్టు పెట్టావు నీకు ఇష్టం లేదని చెప్పబోతున్నావు అంతే కదూ కానీ ఇక్కడ నీ బోడీ ఇష్టాయిష్టాల్ని ఎవరు అడగబోవడం లేదు నోరెత్తకుండా కుక్కిన పేనులా పడుంటేనే నీకు ఈ కొంపలో పుడ్డు దొరికేది అది గుర్తుంచుకో నా గనక చిరాకేసి నిన్ను మెడపట్టి అనుకో నీ పుట్టింట్లో ఏముంది నీ అమ్మా బాబే చిప్ప కర్రా పట్టుకొని తిరుగుతున్నారాయే అక్కడికి వెళ్తే నీకు రాలేది బూడిదే ఆ అన్నట్టు చెప్పడం మరిచాను రేపు రోజీ బర్త్డే రేపు సాయంత్రం తనను ఇక్కడికి తీసుకొస్తాను రేపు రాత్రికి డిన్నర్ ఇక్కడే తనకిష్టమైన ఐటమ్స్ అన్నీ చెప్తాను రుచిగా శుచిగా వండి ఉంచు అంతేకాదు రేపు రాత్రి ఇక్కడే ఉండిపోతుంది రోజీ ఈ బెడ్రూమ్ బాగా డెకరేట్ చేసి ఉంచాల్సిన డ్యూటీ కూడా నీదే తెలిసిందా ఇదే ఫస్ట్ టైం రోజీ ఇక్కడికి రావడం అరేంజ్మెంట్స్ అదిరిపోవాలి ఏంటి అర్థమైందా వట్టి పప్పు శుద్ధవి దేనికి ఎక్స్ప్రెషన్స్ ఉండవు ఇంతటితో ఈ భాగం సమాప్తం మరలా మరొక భాగంతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే